శనిశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ సమీపంలో ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాస్కులు లేకుండా రోడ్లపై తిరిగే వారికి జరిమానా విధించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, నిబంధనలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, అదేవిధంగా సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తే తప్పనిసరిగా జరిమానా విధించడంతో పాటు వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. లాక్డౌన్ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించి కొంతమంది మాస్క్ పెట్టుకోకుండా తిరిగే వాళ్ళ మీద ఈరోజు కేసు చేయడం జరిగింది శంకరంపేటలో. అందరికీ మేము ప్రజలకు కోరుతున్నది ఏమనగా, మీరందరూ మాస్క్ పెట్టుకొని మరి ఇది COVID-19 ఎవరికి సోకకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి మీరందరూ సహకరించాలని, మరి అదేవిధంగా మాస్క్ పెట్టుకొని శానిటైజర్ అన్ని యూజ్ చేసుకుంటా మన జాగ్రత్తలు తీసుకుంటూ మరి అదేవిధంగా ప్రజలకు కూడా సోకం కూడా చూసుకోవాల్సిన జాగ్రత్త అందరిమీద కాబట్టి మనందరం సహకరించి ఈ COVID-19 మన దగ్గర సోకకుండా మన దేశంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎవరైనా మాస్క్ పెట్టుకోకుండా తిరిగితే వాళ్ళ మీద కేసు చేస్తున్నాము, మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా కోర్టు కూడా పంపిస్తాము, అనవసరంగా కేసు తీసుకొని ఇబ్బంది పడదని మేము హెచ్చరిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.